జై కిసాన్ జై కిసాన్. జై కిసాన్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మాపల్లె కార్యక్రమానికి స్వాగతం. మరి మాపల్లె కార్యక్రమంలో మీ పల్లెకి సంబంధించి ఎన్నో వింతలు విశేషాలు, మీ పల్లెకి సంబంధించి చారిత్రక కట్టడాలు, మీ పల్లెలో ఎలాంటి పంటలు బాగా పండుతాయి, ఎలా పండుగలు ఎలా జరుపుకుంటారు, అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించిన ఉన్నతమైన వ్యక్తుల జీవిత చరిత్ర ఏంటి, స్వాతంత్ర సమరయోధులు ఎవరైనా ఉన్నారా, అలాగే మీ గ్రామానికి సంబంధించి క్రీడాకారులు ఎవరైనా ఉన్నారా, కళాకారులు ఉన్నారా, మీ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది, మీ గ్రామస్తులందరూ ఏ సందర్భంలో కలిసి సరదాగా పండుగలు జరుపుకుంటారు, మీ గ్రామంలో ఎలాంటి పండుగలు జరుపుకుంటారు, ఎలాంటి జాతరలు జరుగుతాయి, సో ఇలాగా మీ గ్రామానికి సంబంధించి ఎన్నో బయట ప్రపంచానికి తెలియని విషయాలు మీరు మాపల్లె కార్యక్రమం ద్వారా పంచుకోండి, తెలియజేయండి, 10 మందికి తెలియజేయండి, మీ గ్రామానికి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండి. 8374009999 ఈ నెంబర్ కాల్ చేసి మీ పల్లెకి సంబంధించి ఎన్నో విశేషాలను మాతో పంచుకోండి. మన గ్రామం అనగానే సరదాగా మనం చెప్పుకుంటుంటాం ఫ్రెండ్స్తోనే, సో మా గ్రామంలో ఇలా ఉండేది, మేము ఇలా ఆడుకున్నాం, మా గ్రామంలో ఇలా బోర్ల ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర చాలా కాలువల్లో అంటే బోర్లు పోసేవాళ్ళు, అంటే ఆ లిఫ్ట్ ఇట్లా ఉండేది, సో కాలువలు ఇలా ఉండేవి, సో పిల్ల కాలువలు ఇలా ఉండాయని చెప్పేసి మనం స్కూల్స్లో కాలేజీలో చదువుకునేటప్పుడు లేదా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు మన పక్క వాళ్ళకు, మన స్నేహితులకు, శ్రీ బ్లాస్టులకు మనం చెప్తూ ఉంటాం. సో అలాగనే మనం కొంతమంది వ్యక్తులతోనే లైవ్గా మనం షేర్ చేసుకుని ఉంటాం మన గ్రామానికి సంబంధించి. సో మా పల్లెలో మీరు కనుక మీ గ్రామానికి సంబంధించి ఫోన్ లైన్లో ఈ నెంబర్ నేను చెప్పాను కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. సో మన జై కిసాన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరితో పాటుగా యూట్యూబ్ చూస్తున్న వాళ్లకు, అలాగే ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు, సో అలాగే అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. సో మన గ్రామానికి సంబంధించి అప్పుడు ఒక స్థాయిలో ఉన్న మనం చదువుకునే రోజుల్లో చెప్పుకునేటువంటి సంగతులు ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్లో ఉన్న తర్వాత మన గ్రామం గురించి చెప్పేటప్పుడు కొంచెం తేడా ఉంటుంది. అంటే చెప్పే విధానాలు కావచ్చు, అక్కడ డెవలప్మెంట్లో కావచ్చు, రకరకాలుగా మనకు కొన్ని ఎన్వైర్న్మెంట్ అంతా కూడా మారిపోయి ఉంటుంది. సో అట్లా మనం షేర్ చేసుకున్నట్లయితే మాపల్లె కార్యక్రమంలో ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక ఏదో ఒకటి ఐకాన్ మనకు మన గ్రామాన కానీ మన పల్లెను కానీ ఏదో ఒకటి కొత్తది ఏదో ఒకటి చెప్పాలన్న ఉత్సుకత ఉంటుంది. సో అలాగే మరి మీ గ్రామానికి సంబంధించి ఏమున్నా సరే కొత్త విషయాలు కావచ్చు, పాత విషయాలు కావచ్చు, ఏదైనా సరే చూడదగ్గ ప్రదేశం కావచ్చు, 10 మంది చర్చించి కూర్చుని రచ్చబండ కావచ్చు, ఆ రచ్చబండకి ఎట్లా పేరుంది, ఎలా పేరు వచ్చేసింది, రచ్చబండలో ఏం ఎలా చేసేవాళ్ళు, తిరుపులు ఎట్లా చెప్పేవాళ్ళు, ఎవరెవరు కూర్చునేవాళ్ళు, ఇవన్నీ అంటే ఇప్పుడంటే అప్పుడు పెద్దగా రచ్చబండలు లేవనుకోండి, ఆ కాలంలో ఒక 30-40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం తీసుకుంటే మనకు అన్ని గ్రామంలో రచ్చబండలు ఉన్నాయి. చిన్న చిన్న ఏదైనా ఊళ్ళో తగాదాలు ఇస్తే అక్కడ రచ్చబండ దగ్గరికి వచ్చేసి సరదా కూర్చొని అందరూ కబులు చెప్పుకొని తర్వాత ఆ పంచాయతీ గురించి వాళ్ళ పెద్దలు అయితే తీర్చేవాళ్ళు. సో అలాగా ఎన్నో ఉంటాయి మన గ్రామం గురించి చెప్పుకోవడానికి. సో అలాగా మీ గ్రామానికి సంబంధించి కూడా మరి ఎలాంటి పంటలు పండిస్తారు రైతన్నలు, ఎలాంటి పంటలు పండిస్తారు, మరి అలాగే మీ గ్రామంలో ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు ఏమి ఉన్నాయి, సో ఇలాగా ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళు, మరి మీ గ్రామంలో స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు మీ గ్రామానికి సంబంధించి ఒక వరుసగా చెప్పినట్లయితే, అంటే ఈ ప్రస్తుతం మీ గ్రామ అభివృద్ధి గురించి కూడా ఏ విధంగా ఉందో చెప్పినట్లయితే ప్రపంచానికి తెలుస్తుంది, 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. నెంబరు 8374009999 ఈ నెంబర్ కాల్ చేసి మీ గ్రామానికి సంబంధించి బోలెడు విషయాలు మాతో పంచుకోండి. మాపల్లె కార్యక్రమంలో గత వారం రోజులుగా కాల్స్ మనం గమనించినట్లయితే వాళ్ళందరూ దే ఫీల్ వెరీ హ్యాపీ, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మా గ్రామానికి సంబంధించి బయట వాళ్ళకి చెప్పుకునే అవకాశం మీరు కల్పించారు జై కిసాన్ న్యూస్ ఛానల్ వాడిని, మనం కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా కాల్ చేసి మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ గ్రామం పేరు చెప్పండి. అనకాపల్లి సార్, అనకాపల్లి గ్రామం మాది. అనకాపల్లి, అనకాపల్లి సార్. మీ పేరు? నా పేరు నాగేంద్ర సార్. నాగేంద్ర, నాగేంద్ర గారు అనకాపల్లి అనగానే బాగా గుర్తుకు వచ్చేది బెల్లం.
థ్యాంక్ యూ. చెప్పండి, మీ గ్రామం గురించి చెప్పండి. అసలు అనకాపల్లి అని పేరు ఎలా వచ్చింది మీ గ్రామానికి? అనకాపల్లి అందరూ ఇప్పుడు సినిమాల్లో పల్లెటూరు కదా చూపిస్తారు, కానీ మాది ఇప్పుడు పల్లెటూరు గా లేదు సార్, మాది సిటీలా తయారైపోయింది మాది కూడా. అవునా? చాలా సినిమాలు షూటింగ్ జరుగుతాయి అక్కడ కదా. చాలా మంది జోకులు వేస్తూ ఉంటారు ఎక్కడ అనకాపల్లి ఏం చెప్తావా ఏంటి అంటారు, కానీ అనకాపల్లి కూడా చాలా పెద్ద సిటీలా తయారైంది. గ్రేట్ గ్రేట్. గతంలో కంటే ఇప్పుడు బాగా డెవలప్ అయింది అయితే అనకాపల్లి. చాలా బాగా డెవలప్ అయింది సార్. ఏమి ఉంటాయి మీ గ్రామంలో? మా గ్రామంలో గౌరీ పరమేశ్వర టెంపుల్ ఒకటి ఉంటుంది సార్, అది అది చాలా ఫేమస్ సార్. ఇంకా పరమేశ్వర టెంపుల్, పరమేశ్వర టెంపుల్ అది జాతర జరుగుతుంది సార్ వైజాగ్ నుంచి, చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా చూడడానికి వస్తూ ఉంటారు సార్ ఆ జాతర, మిస్ కాకుండా వస్తారు అందరూ. బాగా పెద్దగా జరుగుతుంది జాతర, చాలా చాలా గొప్పగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రోగ్రామ్స్ సార్, చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే సంవత్సరానికి ఒకసారా లేదా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందా? లేదు సార్, సంవత్సరానికి ఒకసారి. అది మాక్సిమం ఒక 20-30 స్టేజ్లు ఉంటాయి సార్. 20-30 స్టేజ్లు సార్? స్టేజ్లు ప్రభలు కడతారా? ఓకే ఓకే ఓకే. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఆర్కెస్ట్రా అని ఓకే. అదే జాతర అంటేనే సరే ప్రభలు కట్టేసి నైట్ అంతా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉంటారు. అవునవునవును. ఇంకా చెప్పండి మీ గ్రామానికి సంబంధించి ఇంకేమున్నాయి చూడదగ్గ ప్రదేశాలు అనకాపల్లిలో? అదే పరమేశ్వరి టెంపుల్ ఒకటి ఉందని చెప్పారు, తర్వాత బాగా జాతర జరుగుతుంది ప్రభలు కట్టని చెప్పి చెప్పారు, ఇంకా అనకాపల్లి అనగా బెల్లం. అనకాపల్లి నుంచి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అవునవునవును. ఓకే, సో మీ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది నాగేంద్ర, అనకాపల్లి అని? ఏమైనా ఐడియా ఉందా మీకు? అనకాపల్లి అనే ఐడియా లేదు సార్, అది మరి నాకు మా తాతర కాలం నుంచి అనకాపల్లి అని అందరం చాలా అలవాటు అయింది సార్ అది కూడా. ఓకే ఓకే. ఇంకా చెప్పండి మీ గ్రామంలో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారా? క్రీడాకారులు ఉన్నారు సార్, కానీ గల్లీ అంత ఐడియా లేదు సార్. అదే గొప్ప రాజకీయవేత్తలు ఉన్నారు, రాజకీయ కళాకారులు ఉన్నారు, సినిమా రంగానికి సంబంధించిన చాలా మంది ఉన్నారు మీ ఏరియా నుంచి, అనకాపల్లి నుంచి. సో మా బెల్లానికి ప్రసిద్ధి కదా మీ అనకాపల్లి అనగా, అనకాపల్లి బెల్లం అంటే చాలా ఫేమస్. అవునవును, పెద్ద పెద్ద దిమ్మలు వచ్చేస్తాయి ఎక్కువ. అంటే అది ఒక కుటీర పరిశ్రమ లాగా మీ గ్రామంలో ఉందా అనకాపల్లిలో? ఎట్లా చేస్తారు, లేకపోతే మిషన్ తీసుకో చేస్తారా, ఎలా చేస్తారు బెల్తాయి? మా చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి సార్ కొన్ని, అంటే ఎవరు వాళ్ళు ఇండివిజువల్ గా మిషన్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఇప్పుడు 4-5 ఎకరాలు ఉన్న వల్ల అక్కడ ఎక్కువ చెరికే సార్, ఇంక చెరికే, ఇంక చెరికి తప్ప వేరే పండించారు సార్ మాక్సిమం. వాళ్ళే మిషన్స్ ఉంటాయి సార్, వాళ్ళు వాళ్ళే తయారు చేసి ఆ మార్కెట్ పంపుతారు. ఓకే, సో మొత్తానికి బాగుంటుంది మీ గ్రామం అనకాపల్లి. సో మీ గ్రామానికి వచ్చేస్తే బెల్లం తయారవుకుంది, పానక ఉంటుంది కదా, డైరెక్ట్ తాగేచ్చేమో. తిరుపతి రసం ఒకసారి మీరు వస్తే షూట్ చేస్తారు మొత్తం, అక్కడ బెల్లం ఎలా తయారవుతుంది అసలు ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు సార్. తప్పకుండా అండి, తప్పకుండా. అసలు బెల్లం తయారు ఎలా తయారు చేస్తారు అది కూడా ఒక మనం ఒకసారి కథంలాగా ప్రసారం చేద్దాం, డెఫినెట్ గా షూట్ చేద్దాం. తప్పకుండా రండి సార్. అలాగే పరమేశ్వరుని దర్శించుకొని బెల్లం తయారు ఎలా తయారు చేస్తారు అది షూట్ చేసుకుని. చాలా ఫేమస్ సార్, ఆయన ఏమి కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుస్తారు. తప్పకుండా మా ఛానల్ గురించి కూడా మీరు కోరుకోండి, బాగా అభివృద్ధిలోకి రావాలని. అలాగే మా రైతన్నలందరూ కూడా మంచి పాడి పంట, రైతన్నలు బాగుండాలని కోరుకోండి. రైతన్న దేశం, మన దేశ ప్రజలందరూ బాగుండాలి, రైతన్నలందరూ బాగుండాలి, మంచి పంటలు పండాలి, వాళ్లకు మంచి ధర పలకాలి. ముఖ్యంగా రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. సో మా ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా అదే, రైతులు బాగుండాలని, రైతులకు వెన్నుదన్నుగా నిలవడం కోసమే ఈ ఛానల్ తీసుకోవడం జరిగింది. నాగేంద్ర చాలా థ్యాంక్ యూ. నాగేంద్ర మీరు కూడా, మీ ఫాదర్ కూడా రైతే సార్, కానీ మా ఫాదర్ నన్ను వద్దు అని చెప్పి నన్ను ఉద్యోగంలోకి పంపిస్తారు. ఓకే ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, వ్యవసాయం, ఏం పంటలు పండిస్తారు? చెరికే సార్, ఇంక మా దగ్గర చెరికే, అందరు చెరికే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ నాగేంద్ర, మీ గ్రామానికి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు, అనకాపల్లికి సంబంధించి
సో తప్పకుండా అక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా బెల్లం తయారీ విధానాన్ని, అదేవిధంగా పరమేశ్వరుని దర్శించుకొని చక్కగా మీ మీ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దర్శించుకుని వచ్చేస్తాం, చూసి వచ్చేస్తాం, విజిట్ చేసి చక్కగా ఎట్లా ఎలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎలా మీ జీవన విధానం ఎట్లా ఉంటుంది అన్నీ కూడా మేము డెఫినెట్గా షూట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర. సో ఇలాగే మరి అనకాపల్లి నుంచి కాల్ చేశారు మరి నాగేంద్ర గారు. సో ఇలాగే మీరు కూడా మీ గ్రామానికి సంబంధించి ఇలాగే మీరు చెప్పాలి అనుకుంటే, పది మందికి తెలియజేయాలనుకుంటే, మీ గ్రామం యొక్క విశిష్టతలు, మీ గ్రామం యొక్క ప్రాముఖ్యతల గురించి తెలియజేయాలనుకుంటే, పది మందికి వినిపించాలనుకుంటే మీరు కాల్ చేయండి 8374009999 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు చూద్దాం ఎవరు. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? వెంకటేష్ గారు. ఎక్కడండి మీది, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగిరెడ్డిపల్లి విలేజ్, కోహిర్ మండల, సంగారెడ్డి జిల్లా. ఓకే, నాగిరెడ్డిపల్లి, అదే ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాలు అయింది కాబట్టి సంగారెడ్డిలోకి వచ్చేసింది మీ గ్రామం, అంతేనా? నాగిరెడ్డిపల్లి అని ఎలా వచ్చింది ఆ పేరు, మీకు ఆ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది వెంకటేష్? అది యాక్చువల్గా రెడ్డిస్ అని చెప్పేసి మా ఊర్లో వాళ్ళ తాతగారిని ఏంటైనా అలా ఏర్పడిందని తెలుసు నాకు అంతే. ఓకే, కానీ ఎప్పుడో ఎవరో పెద్ద మనుషులు ఉంటారు కదా ఇట్లా ఫలాని వాళ్ళ తాత పేరు, అదే అదే తాత ముత్తాతల పేర్లు ఏదో ఉండొచ్చు, వాళ్ళకి నాగిరెడ్డి అని ఉండొచ్చు, అలా పడిపోయింది అంటారా? మన మాజీ హోమ్ మినిస్టర్ కాంగ్రెస్ మంత్రి సవితా ఇంద్రరెడ్డి గారు అన్నారు కదా. అవును అవును, వాళ్ళ మీనమామ అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరు పైన అట్లా వచ్చిందని తెలుసు కొంచెం. ఓకే ఓకే, ఎక్కువగా తెలియదు, అంతవరకు తెలుసు. అంటే ఒక 150 ఇయర్స్ నుంచి ఉండొచ్చు బహుశా, 150-120 ఇయర్స్ నుంచి. అదే అదే, మీరేం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు వెంకటేష్ గారు? ఆర్టీసీ ఎంప్లాయరా? మీరు ఏంటి, కండక్టరా, డ్రైవర్? అయితే డిపో డ్రైవర్. కానీ మీరు సిటీలో డ్రైవ్ చేయడం కత్తి మీద సాంబలాంటిది కదండి, ఎందుకంటే వెంకటేష్ గారు, మీ గ్రామంలో ఏమేమి ఉన్నాయి చూడదగ్గ ప్రదేశాలు నాగిరెడ్డిపల్లిలో? మా గ్రామంలో అంటే వ్యవసాయమే సార్, ప్రధానంగా చెప్పుకోవాలంటే వ్యవసాయం బాగుంటుంది మా ఊర్లో. ఏమేమి పంటలు పండిస్తారు? మంచి నల్లరేగడి ప్లస్ ఎర్రమట్టి పొలాలు, బాగా చెరుకు, అల్లం, పసుపు ఇట్లాంటి మంచి పంటలు పండుతాయి సార్. ఓకే, పత్తి, వాటర్ బాగా ఉన్న వాళ్ళకైతే మంచి చెరుకు, అలా మంచి కూరగాయలు అట్లా బాగా పండుతాయి. ఓకే, కూరగాయలు పండిస్తారా? ఓకే, నాగిరెడ్డిపల్లి గురించి చెప్తున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ కట్ అయిపోయింది, మళ్ళీ ప్రయత్నం చేస్తారు వెంకటేష్ గారు. సో ఇలాగే మీరు మా పల్లె కార్యక్రమానికి మీరు కాల్ చేయండి, మీ పల్లెకి సంబంధించి ఎన్నో వింతలు విశేషాలు, మీ గ్రామానికి సంబంధించిన ప్రాముఖ్యతలు ఏంటి, మీ గ్రామం యొక్క విశిష్టతలు ఏంటి, మీ గ్రామంలో ఎలాంటి పంటలు బాగా పండుతాయి, మీ పండుగలు ఎలా జరుపుకుంటారు, సో ఇలాంటి విషయాలను కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉండండి 8374009999. పల్లె కార్యక్రమంలో మీ పల్లెకి సంబంధించి ఎన్నో వింతులు విశేషాలు తెలియజేయండి, మీ గ్రామం యొక్క విశిష్టతలు తెలియజేయండి, ప్రపంచానికి తెలియపరచండి, 10 మందికి తెలియపరచండి 8374009999 ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో, ఓకే, మీ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది, మరి మీ గ్రామంలో ఎలాంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారు, ఎప్పుడు కలుస్తూ ఉంటారు, మీ గ్రామానికి సంబంధించి మరి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు ఏమైనా ఉన్నాయా, మీ గ్రామంలో మరి చారిత్రక కట్టడాలు ఏమైనా ఉన్నాయా, మీ గ్రామంలో కళాకారులు, క్రీడారంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారా, సో మీ గ్రామంలో బాగా చదువుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉన్నారా, మీ గ్రామ అభివృద్ధులు ఎవరైనా పాలు పంచుకుంటున్నారా, సో ఇలాగా ఏదైనా సరే విషయాలు నాతో షేర్ చేసుకోవచ్చు మీ గ్రామానికి సంబంధించి.
మీ గ్రామం యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియచేయచ్చు. 8374000999 ఈ నెంబర్ కాల్ చేయండి. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు చూద్దాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. పేరు? కిషోర్ గారు. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కృష్ణా జిల్లా రేవూరు. రేపూరు, అదే కృష్ణా జిల్లా తిరువూరు మండలం రేపూరు గ్రామం. ఓకే, రేపూరు గ్రామం అని ఎలా వచ్చిందండి ఆ పేరు? మీ ఊరు చాలా ఫేమసా? కోడి పందాలు ఆల్రెడీ అయిపోయాయిగా. కోడి పందాలు ఫేమస్ బాగా. ఇంకా ఇంకా దేనికి ప్రసిద్ధి అండి మీ గ్రామం? అంటే మా ఊర్లో పచ్చని పొలాలు ఉంటాయి, ఎరువు కట్ట మంచినీళ్ళు బావి. ఇప్పటికి మంచినీళ్ళు బావిలో నీళ్ళే తాగుతారు మా ఊరు. సో దేశం అంతా ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ వాటర్ అంటున్నారు, కానీ అదే ప్యూరిఫైడ్ వాటర్. కానీ మినరల్ వాటర్ కంటే మన బావి నీళ్ళే బెటర్, చాలా బాగుంటాయి, అవే చాలా టేస్టీగా ఉంటాయి న్యాచురల్గా. సో మీ గ్రామం డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందండి? రేపూరు గ్రామం డెవలప్మెంట్ ఎలా ఉంది అంటున్నాను, గతంలో కంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకే, డెవలప్మెంట్ గురించి చెప్పండి. కిషోర్ గారు, మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ చూస్తే మన కనెక్ట్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. మీరు నాతో మాట్లాడండి, టీవీ చూడకండి, టీవీ చూడొద్దు, మీరు మ్యూట్ చేసేయండి టీవీని. కాల్ కట్ అయిపోయింది. ఓకే, కృష్ణా జిల్లా తిరువూరు మండలం రేపూరు గ్రామం నుంచి కిషోర్ గారు కాల్ చేశారు. వాళ్ళ గ్రామంలో మరి చక్కగా పాడి పంటలతో సమృద్ధిగా ఉంటుంది, చక్కగా చెరువులు ఉన్నాయి, చక్కని పంటలు పండుతాయని చెప్పేసి అంటున్నారు. మరి కోడి పందాలు బాగా నిర్వహిస్తారు మా గ్రామంలో అని చెప్పేసి అన్నారు. తర్వాత వాళ్ళ ఊరు డెవలప్మెంట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో కాల్ కట్ అయిపోయింది, అది విషయం. రేపటి మాపల్లె కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ న్యూస్ ఛానల్ జై కిసాన్, రైతు కోసం భవిత కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.